విశాఖ జిల్లా అనకాపల్లిలో ఫాస్టర్స్ మరియు క్రిస్టియన్ నాయకుల అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ జూపిడి ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు క్రిస్టియన్లపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. 1% చాలు ఓడిపోవటానికి, కానీ సమూహాలు సమూహాలుగా జగన్ వెంట నడిచి జగన్ని ముఖ్యమంత్రిని చేస్తే ఆయన పరిపాలన అద్భుతంగా 31 లక్షల ఇళ్ళు కానీ లేకపోతే పేద ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ ఆయన తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం ఈ దేశం 70 సంవత్సరాలుగా ఏమి చేయలేదో తనకు వచ్చినటువంటి అవకాశంలో 1 సంవత్సరంలోనే మొత్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు భుజాల మీద ఎత్తుకొని నడిపిస్తూ ఉన్నారు. ఆయన్ని మీరు తట్టుకోలేక ఈ రాష్ట్రంలో ప్రాంతాలుగా కులాలుగా మతాలుగా విడదీసే మీరు మతవాదులతోటి కొట్టుకుపోయే ఒక మార్గాన్ని ఎంచుకొని హిందువుల ఓట్లు నాకు రాకపోతే బీజేపీ వాళ్ళతోటి పోటీ పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సిగ్గుచేటు రామతీర్థం అదెక్కడా, క్రిస్టియన్స్ని తిట్టడం ఎక్కడా, మిమ్మల్ని గుడి దగ్గరికి అంతలోనే రాణిస్తే రానియకపోతే మాకెందుకు లేని ఈరోజు క్రిస్టియన్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి క్రిస్టియానిటీ రోడ్డున పడలేదు, క్రిస్టియానిటీ ముందుకొస్తే రోడ్డున పడింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళితే రోడ్డున పడింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మసీదుకి వెళితే రోడ్డున పడింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు ఐ మీన్ హిందూస్ కానీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మెచ్చుకుంటున్నా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగిస్తూ ఉంటే ఓర్చుకోలేనటువంటి కుచితమైనటువంటి మనస్తత్వంతో అతను జగన్మోహన్ రెడ్డి గారు నిందించే క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిందిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఈ మధ్యకాలంలో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, నేనొక్కడిని తిరుగుబాటు చేస్తాను, మీరందరూ కూడా తిరుగుబాటు చేయాలి అనే ఒక స్వభావం తీసుకొచ్చాడు. తిరుగుబాటు ఎవరి మీద చేయాలి, నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను తోసి అవతల పడేశారు, నువ్వు పరిపాలనకు పనికిరావు అని ప్రజలు విశ్వసించలేదు మిమ్మల్ని. విశ్వాసాన్ని ఉంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిపాలనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీలో ఎక్కిన కాడించి ప్రతిరోజు ఎక్కడ కుర్చీ లాగేయాలనే ఒక తాపత్రయంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద ఈరోజు క్రిస్టియానిటీ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళే కాదు, వాళ్ళు ఒంటరి కాదు, దళిత క్రిస్టియన్స్ 13 జిల్లాల్లో ఉన్నటువంటి 1 కోటి 20 లక్షల మంది దళితులందరూ కూడా 98% ఆఫ్ ది దళిత్స్ దే ఆర్ ప్రాక్టీసింగ్ చర్చ్. ఒకవేళ మాలో కొంతమంది సోదరుల దళితుల్లో ఎవరైనా వేరే ప్రాక్టీసుల్లో ఉంటే నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. దళితుల మొత్తానికి హక్కుల్ని కాలరాసే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇంతకుముందు ఒకసారి కరెంటు తీగ